కర్నూలు జిల్లా ఎమ్మిగానూరు పట్టణంలో సోమప్ప నగర్లో ఉన్న కల్లుగీత సహకార సంఘం డిపోను ఎమ్మిగానూరు ఎస్సీబీసీఏ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మిగానూరు పట్టణ సీఏ శ్రీనివాస్ నాయక్ మరియు మంత్రాలయం సీఏ కృష్ణయ్యలు పాల్గొని కల్లు డిపోను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే కల్లు శాంపిల్స్ ను కూడా సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మిగానూరు ఎస్సీబీసీఏ మహేష్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫకీరఫా ఆదేశాల మేరకు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ కల్లు డిపోలపై దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో భాగంగా ఈ కల్లు డిపోలో మొత్తం పరిశీలించామని, ఇతరత్ర ఎటువంటివి కనపడలేదని, అయినా కల్లు శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపుతున్నామని, ఆ రిపోర్ట్లు వచ్చే దానిని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోయే ఎన్నికలకు ముందస్తు చర్యల నిమిత్తం కల్లు డిపోలను తనిఖీ చేయడమైంది. ఇవాళ ఎమ్మిగానూరు కల్లు డిపో రికార్డులు, తర్వాత కల్లు మొత్తం చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే కల్లు డిపో మేము టెస్ట్ చేసిన దాన్ని బట్టి ఎలాంటి ఇది లేదు. అయినా కూడా ఫర్దర్ ఇప్పుడు మనం శాంపుల్స్ తీసిన వాటిని ల్యాబ్కి పంపించి తదుపరి ఏదైనా చర్యలు వచ్చేదాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోబడతాయి. సో దీంట్లో మంత్రాలయం సీఏ గారు, ఎమ్మిగానూరు అర్బన్ సీఏ గారు, నేను ఎస్సీబీసీ మొత్తం అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది.